హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఈరోజు మన బ్లాగ్లో మీకు నేను చపాతి పిండి ఎలా కలుపుకోవాలి అలాగే ఎలా చేసుకోవాలి ఇది చేసేటప్పుడు వచ్చే మిస్టేక్స్ ఏంటి ఎలా చేసుకుంటే చక్కగా అసలు ఏమి తెలియని వాళ్ళు కూడా వాళ్ళు ఇంట్లో చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసుకోగలరనే టిప్స్ తోటి మీకు వాళ్ళు షేర్ చేయబోతున్నాను ప్రజెంట్ నేను చేసే పని ఏంటంటే ఈ రోజు అంటే నేను ఈ వీడియో షూట్ చేసే రోజు అమ్మాయిని హైదరాబాద్కి తిరిగి పంపించడానికి వాళ్ళకి ట్రైన్ టైం అవుతుంది సో తనకి మెయిన్గా మిగతావి ఎన్ని ఐటమ్స్ చేసినా కూడా కొద్ది కాలమే ఉంటాయి అండ్ డ్రై ఐటమ్స్ కాకపోయినా కూడా వాళ్ళకి స్నాక్స్ టైంకి రెగ్యులర్గా మంచిగా స్నాక్స్ పెడతారండి సో తను ఏంటంటే కొంచెం పాలు తెచ్చుకున్నప్పుడు నాకు హెల్దీగా కలుపుకోవడానికి బయట పౌడర్స్ కాకుండా ఇంట్లోది చేయమమ్మి ప్రోటీన్ పౌడర్ అని అడిగింది సో మీరు కూడా మీ పిల్లల కోసం హెల్దీగా పిల్లలకి బయట పౌడర్ వేసినా కూడా మనం తయారు చేసింది కొంచెం వేస్తే మనకు అదొక తృప్తి కదా మంచి మన కళ్ళతో మనం ఏం వేసామో వాళ్ళు ఏం తింటున్నారు అనేది తెలుస్తుంది కాబట్టి నేను ఆ ప్రోటీన్ పౌడర్ రెడీ చేసి చక్కగా ఈ బాక్స్లో సరిదేశాను దీని యొక్క వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో కూడా ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా మీ పిల్లలు తయారు చేసి పెట్టండి చాలా చాలా హెల్దీ చాలా హెల్దీగా ఉంటుంది ఇంకా ఆ తర్వాత స్నాక్స్ చేయడానికి ఏంటంటే ఆల్రెడీ ఇంట్లో కొన్ని స్నాక్స్ ఉన్నాయి కానీ పిల్లలు ముగ్గురు ఉండడం వల్ల అటు ఇటుగా తినేసి మొత్తం గజిబిజి అయిపోయినాయి నేను కొన్ని బిస్కెట్స్ ఆర్డర్ చేసి అండి ఈ బిస్కెట్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇవి హోల్ వీట్ మ్యాజిక్స్ అనమాట అంటే ఎటువంటి మైదా షుగర్ ఇలాంటివి వాడకుండా ఇంట్లోనే మనకి గోధుమ పిండితోటి అలాగే కండచక్ర మిశ్రీ ఉంటుంది కదా అది యూజ్ చేసి చేసినటువంటి బిస్కెట్స్ ఓన్లీ సింగిల్ వెరైటీ కాదండి రకరకాల వెరైటీస్ వినోవా బిస్కెట్స్ అని టూటీ ఫ్రూట్ ఫ్రూటీ అని ఇలా డిఫరెంట్ ఫైవ్ ఫ్లేవర్స్ తీసుకున్నాను అవి ఆర్డర్ చేస్తే నాకు దగ్గరకు వచ్చేసాయి ఇవైతే తను తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది హాస్టల్లో పెట్టుకోవచ్చు తనకి ఎప్పుడైనా తినాలనిపించినా ఒకటి రెండు తినవచ్చు అండ్ గిల్ట్ ఫ్రీ అనమాట ఏదో బయట మార్కెట్లో కొనుక్కున్నది కాకుండా మనం ఇంట్లో అమ్మ చేస్తే ఎలాగ మనకి హెల్దీ అని ఫీల్ అవుతామో ఆ విధంగా ఉంటుందని చెప్పేసి తన కోసం నేను ఫైవ్ ఫ్లేవర్స్ తెప్పించాను ఇంట్లో మరి బాగున్నాడు కదా తను అలాగే బార్గో కొన్ని తీసుకెళ్తాడని చెప్పేసి వాళ్ళకు కొన్ని ఇవ్వంగా మిగిలినవి అమ్మాయికి పెట్టేసి పంపించేశాను ఇదిగోండి రైస్ బ్రాండ్ మనకి ఇప్పుడు అంటారు కదా తౌడు అని చెప్పేసి బీట్ వల్ల ఎక్కువగా ఉంటుందని సో వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ కూడా హోమ్మేడ్గా ఇంట్లోనే బాగా చేశారండి టేస్ట్ కూడా రియల్గా చాలా బాగున్నాయి సో పిల్లలకి వాళ్ళు హెల్దీగా తింటున్నారనే మనకు ఒక హ్యాపీనెస్ కూడా ఉంటుంది పిల్లలున్న తల్లిదండ్రులు ఒకవేళ మీరు బిజీగా ఉన్నా లేదంటే మీరు మీ పిల్లల కోసమో ఒకవేళ ఇన్ని వెరైటీస్ చేయలేసే సమయమో లేదంటే కుదరకపోవడమో ఉంటే డెఫినెట్గా వాళ్ళకి రెగ్యులర్ బిస్కెట్స్ బదులుగా ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి మనకి ఇప్పుడు అందరూ కూడా ఇలాంటి హెల్దీ ఆప్షన్స్ చేసి ఇవ్వడం వల్ల మనకు మంచి ఆప్షన్ దొరుకుతుంది మనకు తెలియనివి కూడా కొన్ని విధంగా తెప్పించుకునే అవకాశం ఏర్పడుతుంది కదా మీకు స్క్రీన్ మీద నేను వాళ్ళ నెంబర్స్ ఇస్తాను చక్కగా ఎలా ఆర్డర్ చేయాలి ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అన్నీ కూడా మీరు వాళ్ళ దగ్గర కనుక్కొని తెప్పించుకోండి నేనైతే పాపకు ఫైవ్ వెరైటీస్ తీసుకున్నాను ఈవెన్ క్వీనోగా బిస్కెట్స్ డయాబెటిక్ ఫ్రెండ్లీ బిస్కెట్స్ ఇట్లా పెద్ద వయసు వాళ్ళు కేర్ఫుల్గా తినడానికి చిన్నపిల్లలకి అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇంకా అదర్ ఫ్లేవర్స్ కూడా చాలా ఉన్నాయి నేనైతే కొన్ని ఒక ఫైవ్ ఫ్లేవర్స్ మాత్రమే టూ టూ ప్యాకెట్స్ తెప్పించుకున్నాను చాలా చాలా బాగున్నాయి టేస్ట్ వైజ్గా ఐఎమ్ సో హ్యాపీ తనకు కొని పంపించాను మీరు కూడా ఏమైనా తీసుకోవాలంటే వాళ్ళని కనుక్కోండి అన్ని వివరాలు క్లియర్గా తెలుసుకున్న తర్వాత కావాలంటే మీరు కూడా తెప్పించుకోండి నిజంగా అయితే నాకు చాలా బాగా నచ్చాయి మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఇంట్లో మన పిల్లల కోసం ఎలా చేస్తామో అలాగా వాళ్ళు హోమ్మేడ్గా ఇలాంటి ఇంటి దగ్గర చేసేటటువంటి బిజినెస్ కాబట్టి మనం ఆర్డర్ చేస్తేనే అడిగిన తర్వాత చేసి పంపిస్తారండి చేసేసి షాపులో లాగా ఎన్నో రోజులు నిల్వ ఉన్నది మనం కొనుక్కున్నట్టుగా కాదు మనకు కావాలని ఆర్డర్ చేశాక అప్పుడు మాత్రం వాళ్ళు చేసి పంపిస్తారు కాబట్టి ఫ్రెష్ స్టాక్ వస్తుంది అందులో కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పెద్ద వయసు వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కొంచెం పాలల్లో నానపెట్టించినా కూడా టేస్టీగా తింటారు సో మీకు చూపిస్తున్నాను కదా టెక్స్చర్ కూడా చాలా బాగున్నాయి ఇంట్లో చేసిన బిస్కెట్స్ అయినా కూడా డెఫినెట్గా కావాలంటే తెప్పించుకోండి ఇంక ఇవన్నీ కూడా తనకి ప్యాక్ చేసి హైదరాబాద్ అయితే పంపించేసాము ఈయన తీసుకెళ్ళి దింపేసి వచ్చేసారు ఇంక ఇప్పుడైతే మన మార్నింగ్ రొటీన్ మీతో చూపించబోతున్నాను ఈ మార్నింగ్ రొటీన్లో ఇవాళ చపాతి పిండి ఎలా తడుపుకోవాలి ఎలా చేసుకోవాలి చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి వచ్చి మిస్టేక్స్ ఏంటి అవి ఇబ్బంది పడకుండా కొత్తగా చేసే వాళ్ళకు కూడా ఉపయోగపడాలని చెప్పేసి ఈ రోజు నుంచి నేను కొంచెం డీటెయిల్గా మీకు కుకింగ్ బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేయబోతున్నానండి డెఫినెట్గా నేర్చుకున్న అంటే వంట తెలిసిన వాళ్ళకైనా నేర్చుకునే వాళ్ళకైనా ఖచ్చితంగా నేను షేర్ చేసే పాయింట్స్ హెల్ప్ అవుతాయని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను మీరు వీడియో పూర్తిగా చూడండి చూశాక నేను చెప్పిన విషయాలు మీకు ఎంతవరకు ఉపయోగపడ్డాయి అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి నన్ను ముందు నుంచి ఫాలో చేసే వాళ్ళకి నేను చెప్పినవి పదే పదే వినటం వల్ల బాగా తెలిసినట్టు అనిపించవచ్చు బట్ కొత్త వాళ్ళకైతే డెఫినెట్గా హెల్ప్ అవుతాయండి సో ఈరోజు నేను ముందు చపాతి పిండి ఇది మామూలుగా అయితే నేను ఇంట్లో పట్టించుకుంటానండి ఇది నాకు గ్రాసరీ షాపింగ్ చేసినప్పుడు సూపర్ మార్కెట్లో వాళ్ళు లాస్ట్లో ఇంత ఎక్కువ అమౌంట్ చేస్తే మనకి ఫ్రీ ఇస్తుంటారు కదా సో అలా వచ్చిన ప్యాకెట్ అనమాట అంతేగా నేను ప్యాకెట్ది ఎక్కువ వాడను మాక్సిమం వీలు ఉన్నంత వరకు పట్టించిన పిండి యూజ్ చేస్తాను ఎందుకంటే దాని మీద ఉండేటటువంటి పీచు పదార్థం అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది ఈ ప్యాకెట్ల వాటిలో ఏంటంటే పాలిష్ చేసిన రైస్ లాగాని పాలిష్ చేస్తారు కాబట్టి మనకి ఆ పీచు పదార్థం అనేది మిస్ అవుతుంది కాబట్టి మీరు మ్యాక్సిమం పట్టించుకొని వాడుకునే పిండి ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడైతే పిండి తడుపుకోవడానికి ముందు మనం ఒక చిన్న కప్పు కానీ గ్లాస్ కానీ కొలత తీసుకుని వేసుకొని ఫస్ట్ నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే తడిపిన తర్వాత ఎన్ని బాల్స్ అవుతున్నాయి ఎంతమందికి ఎన్ని చపాతీలు వస్తున్నాయి అన్న దాన్ని బట్టి తర్వాత ఎన్ని అవసరం అవుతున్నాయో అన్ని వేసుకొని తడుపుకోవడం ట్రై చేస్తే మీకు కొద్ది కాలానికి ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంత పిండి వేసుకోవాలనేది తెలిసిపోతుంది పిండి అంతా కూడా ఒకసారి చూడంగానే అసలు ఎన్ని నీళ్లు పోయాలి మనం ఎట్లా కలపాలి అని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు కొత్తగా చేసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళకి ఏంటంటే జస్ట్ కొంచెం కొంచెం ఒక గ్లాస్ వాటర్ తీసుకుని కొద్ది కొద్దిగా చేతిలో ఇప్పుడు మీకు వీడియో అందుకే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకుండా నిదానంగా చూపిస్తున్నాను మనం కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఉంటే అలా పిండి కలుస్తూ దగ్గరకు అవుతూ ఉంటుందండి సో పూర్తిగా మొత్తం అంతా కూడా ఓవరాల్గా ఓ మాదిరిగా దగ్గరకు వచ్చేంత వరకు చూసుకునేంత వరకు కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి ఇప్పుడు చూసారు కదా ఒక షేప్ అంటూ వచ్చేసింది ఇంకా ఇప్పుడు మన పిండి అనేది ఎంత గట్టిగా ఉంది లేదంటే ఎంత సాఫ్ట్గా ఉండే దాన్ని బట్టి మిగతా నీళ్ళు తీసుకోవాలి ఇంకా చివరిగా ఇంకా కొంచెం వాటర్ వేస్తే మొత్తం బాగా కలుస్తుంది అని అనుకున్నాక నేను కొంచెం నీళ్ళు వేసాను ఇలా కొంతమంది ఏంటంటే పిండి తడుపుకునేటప్పుడే ఒకటి రెండు స్పూన్లు ఆయిల్ వేసేస్తారు అలా కూడా చేసి చూడండి మీరు ఈ విధంగా తడుపుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి కానీ ఒక స్పూన్ ఆయిల్ కానీ వేసుకొని కూడా తడిపి చూడండి మీకు రెండు విధాలుగా చేసిన తర్వాత చపాతి చేసేటప్పుడు ఏ విధంగా తడిపినప్పుడు మీకు చపాతీ రుద్దుతుంటే సాఫ్ట్గా వస్తుంది కాల్చిన తర్వాత మృదువుగా ఉన్నాయి అనేది మీరు టెక్స్చర్ అనేది చూసుకోవాలి ఇది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందండి మనము ఒక్కొక్కసారి పట్టించుకున్న పిండి బరకగా ఉంటుంది ఒక్కొక్కసారి స్టోర్లో కొన్నది బరకగా రావచ్చు ఒక్కొక్కసారి మరీ మెత్తగా పట్టిస్తే అసలు నీళ్ళు అనేవి తడపడం చాలా ఇబ్బందిగా ఉంటుంది సో మనం వాడే పిండిని బట్టి ఈ యొక్క టెక్స్చర్ అనేది పీల్చుకునే నీళ్ళు అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట సో మనం పిండి మరీ సాఫ్ట్గా కలిపేస్తే బాగా కాలిపోతాయి మరీ గట్టిగా కాలిస్తే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది అంటే గట్టిగా పిసిగితే ఎక్కువ సమయం పడుతుంది సో ఇన్ని విషయాలు అనేవి ఆధారపడి ఉంటాయి అన్నమాట సో ఫైనల్గా అయితే ఒక స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకున్నాక తడిపేసి టైం ఉంటే ఒక పది నిమిషాలు ఒక అరగంట పక్కన పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది లేదు అంటే అప్పటికప్పుడు చేసుకునే ఏం కాదండి ఎందుకంటే ఎన్నోసార్లు నేను అలా చేసిన దాన్ని అయినా కూడా బాగానే ఉంటాయి అప్పటికప్పుడు చేసి ఇస్తే కూడా సాఫ్ట్గానే ఉంటాయి చక్కగా పెట్టేయచ్చు పిల్లలకి ఇంకా ఇక్కడ నేను చేసే ఇంకొక అదర్ టిప్ ఏంటంటే కా పిండి చేసుకునేటప్పుడు కౌంటర్ మీద కానీ ఈ సిలికాన్ అంటే ఇంకొంచెం బెటర్ అండి కొంచెం కౌంటరు నీట్గా ఉంటుంది ఇది అంత తొందరగా ఎలాగ ముద్దలాగా అతుక్కుపోనివ్వదు అనమాట పిండిని మనకి ఈజీగా ఉంటుంది కొత్తగా వాళ్ళకి దీని యొక్క లింక్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కావాలంటే తెప్పించుకోండి లేదంటే మీరు ఏది వాడుకుంటారో చపాతి పీట ఏదైనా కానీ అదే వాడుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను గోధుమ పిండితో కాకుండా రాగి పిండి తీసుకున్నాను మనం ఎప్పుడైనా సరే కొంచెం హెల్తీగా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి చపాతి పిండిలో రాగి పిండి కానీ జొన్నపిండి కానీ వేసామనుకోండి అది కొంచెం గట్టిగా అనిపిస్తాయి మనకి చేశాక కూడా బాక్స్లో పెట్టుకున్న కొద్దిగా టఫ్గా అంటే గట్టిగా ఉన్నట్టుగా అనిపిస్తాయి అనమాట కొద్దిగా టెక్స్చర్ కూడా డిఫరెంట్గా వస్తుంది కానీ అచ్చంగా గోధుమ పిండితో కలుపుకొని దాని మీద కోటింగ్కి ఇలాగ పిండి యూజ్ చేస్తే మనకి చపాతీ ఉండే సాఫ్ట్నెస్ ఉంటూనే మనం కూడా కొంచెం రాగి పిండిని ఈ విధంగా కోటింగ్ చేసి చేయడం వల్ల కొంత అనేది ఇండైరెక్ట్గా తీసుకుంటాం సో ఈ పద్ధతి నాకు బాగా అనిపించి దాంట్లో వేసే బదులుగా చేసేటప్పుడు గోధుమ పిండికి బదులుగా ఇది యూస్ చేస్తున్నాను అనమాట ఈ ఐడియా బాగా నచ్చింది కావాలంటే మీరు ట్రై చేయొచ్చు అక్కడక్కడ చుక్కలు చుక్కలుగా భలేగా అనిపిస్తుంది అనమాట చపాతి కూడా చూడడానికి సో ఈ సిలికాన్ మ్యాట్ ఏంటంటే తొందరగా బండలాగా మనకి ఇట్లా అతికిచ్చేసినట్టుగా పిండిని చేసుకోదు కాబట్టి చేసినవి పక్కన పెట్టుకున్నా కూడా ఒక దాని మీద ఒకటి అతుక్కుపోకుండా ఉంటాయి లేదు అనుకుంటే మీరు ఒక చపాతి చేసాక దాని మీద కొంచెం పిండించాలి ఇంకో చపాతి వేసుకుంటే అతుక్కోకుండా ఈజీగా వస్తాయి ఇంకా పిండి తడుపుకోవడం అయితే చూసాము ఎలాగో మనం చెప్పిన దాన్ని బట్టి ఒకటికి రెండుసార్లు ట్రై చేస్తే తడుపుకోవడం వచ్చింది చిన్న చిన్న బాల్స్ చేసుకున్నాము ఈ చేయడం అనేది ప్రాక్టీస్తోనే వస్తుందండి ఒకటికి రెండు సార్లు ఇంత సైజు కాకుండా కొంచెం చిన్నగా తీసుకొని ట్రై చేయండి చేస్తూ ఉంటే కొద్ది రోజులకి మీకు మంచిగా షేప్ చేయడం అనేది వచ్చేస్తుంది కుదిరినప్పుడు స్క్వేర్లు ఆస్ట్రేలియాలు ఆఫ్రికాలో ఎన్ని చేసినా తర్వాత తర్వాత వచ్చేస్తుంది ఎవ్వరు కూడా ఫస్ట్లోనే గొప్ప వంట చేసిన వాళ్ళు కాదండి చేస్తూ చేస్తూ పర్ఫెక్ట్ అయిన వాళ్ళే కాబట్టి మీకు కూడా ఒకవేళ నేర్చుకునే స్టేజ్లో ఉంటే డెఫినెట్గా కొద్ది రోజులకు వస్తుంది కాబట్టి కీప్ ఆన్ ట్రయింగ్ చేస్తూ ఉంటే మీకే వచ్చేస్తున్నప్పుడు అదే ఇంత ఈజీయా నేనేదో పెద్ద బ్రహ్మ విద్య అనుకున్నాను అన్నట్టుగా ఫీల్ అవుతారనమాట కొద్ది రోజులకి ఇంకా ఆ తర్వాత ఏంటంటే చపాతి నేను ఇంతకుముందు స్టిక్ ప్యాన్ యూజ్ చేసేదాన్ని అసలు ఎంత బాగా వచ్చేయంట అంటే అది ఓల్డ్ అయిపోయింది అనమాట వాడి వాడి ఒక నాన్ స్టిక్ ప్యాను చాలా బాగా అనిపించేది అసలు అతుక్కునే కాదు బాగా వచ్చేది కానీ అది హెల్త్కి మంచిది కాదులే ఎందుకు ప్రతిసారి ఎక్కువ సార్లు చేస్తుంటాను కదా చపాతి అని చెప్పి దాన్ని తీసేసి ఈ ఐరన్ ప్యాన్ కొన్నానండి ఐరన్ ప్యాన్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే చేసేటప్పుడు హీట్ అనేది చాలా కేర్ఫుల్గా మెయింటైన్ చేసుకోవాలి కొంచెం హీట్ మనం కిందకి తగ్గించడం మర్చిపోయినా కూడా ఆ బబుల్ ఏదైతే వస్తుందో చపాతీ మీద టక్కునే అది మాడిపోద్ది అనమాట ఆ వేడి లాగేసేసుకుని పిండి అంతవరకు కాలిపోతుంది మనం చపాతి పిండి కూడా బాగా సాఫ్ట్గా కలిపినప్పుడు బబ్బుల్స్ అనేవి రాగానేవి తొందరగా హీట్ ఎక్కిపోయి మాడిపోయినట్టుగా అయిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఐరన్ ప్యాన్తో చేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ పెంచుకోవడం తగ్గించుకోవడం మీద చాలా మైండ్ పెట్టాలి లేదంటే మనం చపాతీలు చేస్తూనే ఉంటాం అన్నీ మాడిపోతూ ఉంటాయి అన్నమాట ఇక నేను ఫస్ట్ది చేసినప్పుడు మీకు చూపించాను కదా అలా మాడిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ అది అనుకోండి ఆ నలుపు ఎక్కడైతే పట్టేసిందో అక్కడ మళ్ళీ రెండో చపాతి గట్టిగా అతుక్కుపోద్ది అనమాట అందుకని చెప్పేసి కొంచెం గరిటితో అలా గీరేసి మనము ఏదైనా క్లాత్ కంటే కూడా టిష్యూ పేపర్ పెట్టరు మళ్ళీ అది పడేసేస్తే సరిపోతుంది కదా దాన్ని తుడిచేశాను ప్యాన్ క్లీన్ చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ చేసుకోవాలి ఆ హీట్ అనేది మనకి తెలిసిపోతూ ఉంటుంది మనం ఎక్కువ పెడితే బాగా కాలిపోతుందా లేదా అనేది కొంచెం బబుల్స్ లాగా రాగానే తగ్గించుకోవాలన్నమాట మీరు అదేమంటూ ఉంచారంటే ఎక్కడ వరకు అయితే పొంగిందో అవంతా మాడిపోయినట్టుగా అయిపోతుంది కాబట్టి చపాతీలు పొంగడం స్టార్ట్ అయ్యాయి అనుకున్నప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గించేసుకోవాలి ఐరన్ ప్యాన్ అయితే సిమ్లో పెట్టుకున్న నష్టం లేదు ఇంకా నెయ్యి అయితే కొంచెం కేర్గా తీ అప్లై చేసుకోవాలండి నూనె అయితే చక్కగా మనకు అవి కాలంగానే అప్లై చేసేసి పక్కన పెట్టుకోవచ్చు నెయ్యితో వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనం అప్లై చేయంగానే బాగా పొగలు పొగలు వచ్చేస్తుంది మీరు ఒక పది ఇరవై చపాతీలు చేసేసరికి ఇల్లు అంతా కూడా మొత్తం పొగతో కమ్మేసినట్టుగా అయిపోద్ది ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇలా చేస్తూ అటు ఇటు తిప్పే కంటే కూడా నెయ్యితో నాకు అనిపించింది ఏంటంటే మనం చపాతి కాలిన తర్వాత తీసి పక్కన పెట్టి దాని మీద కొంచెం నెయ్యి వేడి మీద ఉండంగా అప్లై చేసామనుకోండి అది బెటర్ అనిపించింది ప్యాన్ మీద వేస్తే మీరు చూస్తున్నారు కదా పొగలు పొగలుగా వచ్చేస్తుంది అనమాట ఇల్లు మొత్తం కమ్మేసిద్ది అండ్ ఒక విధమైన వాసన కూడా వస్తుంది నూనెతో అయితే అసలు ఆ సమస్య ఉండదు కాబట్టి మీరు నెయ్యి నూనె ఏది వాడతారో దాన్ని బట్టి యూస్ చేసుకోవచ్చు అండ్ ఫ్లేమ్ కూడా హైలో పెట్టకూడదు చపాతి వేసేటప్పుడు మనం ఒకటి అయిపోయింది తీసేసాము సిమ్లో పెట్టుకొని వేయాలి లేదంటే ఒక్కసారిగా అది పీల్చేసినట్టుగా అతుకిచ్చి అతికిచ్చేసుకునేది అనమాట లోపలికి గట్టిగా అయిపోద్ది రా తెలియని వాళ్ళు ఇట్లా పీకారంటే చపాతి చిరిగినట్లుగా అయిపోతుంది కాబట్టి కొంచెం ఇందాక మీరు ఇప్పుడు వేసింది తీసేటప్పుడు గమనించారా అలా కేర్ఫుల్గా తీసి సరి చేసుకుంటే మళ్ళీ అది ప్యాన్ వదిలేస్తుంది నూనె లేకుండా చేయాలనుకుని ఒక్కొక్కసారి చేసినప్పుడు కూడా ప్యాన్ మరీ డ్రై అయిపోతుందండి అలాంటప్పుడు కూడా చపాతీలు సరిగ్గా రావు సో ఖచ్చితంగా ఆయిల్ వేసి చేసుకుంటూ ఉంటేనే కుదురుతుంది ఫుల్కాలాగా చేసుకోవాలనుకుంటే మీరు ఫ్లేమ్ మీద చేసుకోవడం మేలు ఒకటి రెండు చపాతీలు వస్తే కానీ మూడో దాని నుంచి నూనె లేకుండా కాల్చాలంటే ప్యాన్ మీద రాదు నేను ట్రై చేశాను కుదరలేదు సో మొత్తానికైతే మీకు బోల్డని అని చిట్కాలు షేర్ చేస్తూ ఫైనల్గా మనం చక్కగా రాగి పిండితోటి వేసి అద్దిన అదే రుద్దినటువంటి చపాతీలు మంచిగా కాల్చుకున్నాము ఎలా అనిపించాయి బాగున్నాయి కదా మీరు కూడా ఇలా టేస్టీగా చేసుకోండి అండ్ వీటిలో చేసుకునే బోల్డ్ అని మంచి మంచి కర్రీస్ కూడా మీకు ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను మీరు నా ఏ వీడియోస్ చూడాలన్నా కూడా అన్ని ప్లేలిస్టులు డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇచ్చాను అలాగే ఛానల్లోకి వెళ్ళి ప్లేస్ చెక్ చేసినా కూడా మీకు అన్నీ దొరికితే హ్యాపీగా వాచ్ చేయండి ఎంజాయ్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్